Welcome to Big Story. నాలో నా శివుడు గలడు నీలో నా శివుడు గలడు నిజమే శివుడు వ్యాపించని అణువు లేదు ఆది అంతం లేనివాడు శివుడు సృష్టికర్త బ్రహ్మ ఆ సృష్టికి స్థితి కల్పించేవాడు విష్ణువు అదే సృష్టికి ప్రళయ కాలంలో విలయంతో నాశనం చేసేవాడు శివుడు ఇది ఒక భౌతిక తత్వం శివ తత్వాన్ని జీవాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక రాత్రి చాలదు ఒక జన్మ కూడా చాలదు సరే మరి జన్మతత్వాన్ని నమ్మిన వాళ్ళకే అనుకోండి గిరిజన దేవుడు సహచర జీవుడు ఆద్యంత రహితుడు పరమశివుడు ఇవాల్టి జనం సమయం లేని తరం తన మనసులో కూడా తనకి తప్ప దేనికి చోటివ్వని గందరగోళంలో అలవోకగా అర్థభాగాన్ని అర్ధాంగికి ఇచ్చిన ప్రేమస్థితకారుడు తన దుఃఖాన్ని దాక్షిణంగా దహించిన లయకారుడు వైరుధ్యం అతని లయం సమత అతని బలం నిస్సంగత్వ బైరగత్వం అతని అభిమతం ఒక భోగ శంకరంలోని శంకరుని లయించలేకపోతున్నాం ఒక భోళా శంకరుడిలోని నిజాయితీ చూడలేకపోతున్నాం విరాగి కాదు బైరాగి అంటే విపరీతం కాని వైరుధ్యాల సమాహారం బైరగత్వం సృష్టి స్థితి లయలను మమేకం చెయ్యాలంటే గరణం అని తెలిసి గాత్రం దాటక బంధించాలంటే సమగ్ర జీవనం సాధించాలంటే ప్రతివారు నేర్వాలి శివతత్వంతో కూడిన బైరగత్వం మాఘమాసంలో 14వ రోజు శివునికి ఎంతో ప్రీతిదాయకమైనది ఈ రోజునే మహాశివరాత్రి పేరున శివుని పూజించడం ఆనవాయితీ శివరాత్రి పండుగ వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయని ప్రతీతి ఈరోజే శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడని క్షీరసాగర మథనం జరిగిందని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని గంగ దివి నుండి భూమికి వచ్చింది ఈరోజే అని చాలా విశేషంగా చెప్పుకుంటారు లోకమంతా శివతత్వం వ్యాపించి ఉంది అనేందుకు భారత ఖండంలోని జ్యోతిర్లింగాలే నిదర్శనం కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఉపఖండంలో జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి అయితే వైదిక మతం వ్యాపించిన భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ శివతత్వం వ్యాపించింది ఇందుకు నిదర్శనమే విదేశాల్లో శివాలయాలు శివమంటే శుభమని అర్థం లోకాలన్నిటికీ శుభం కలిగించేవాడు శివుడు శివుడు భోళా శంకరుడు అడిగిన వెంటనే లేదనక వరాలు ఇచ్చే దేవుడు ఈ అనంత సృష్టికి లయకారకుడు ఆది గురువు యోగ విద్య నాట్య వేదం అన్నీ ఆయన నుండి పుట్టినవే పార్వతికి అర్ధ శరీరమిచ్చి స్త్రీ పురుషులు సమానమని చాటి చెప్పినవాడు శివరూపం విజ్ఞానానికి మనో తేజస్సుకు ప్రతీక ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అదే శివతత్వం అటువంటి శివుని ప్రపంచం ఎలా కొలిచిందో తెలుసుకుందాం వేద భూమిగా పేరుగాంచిన మన భారతదేశంలోనే కాదు విదేశాల్లోని ప్రముఖ శివాలయాలు లోకమంతా వ్యాపించిన శివతత్వానికి నిదర్శనంగా నిలిచాయి ఇప్పుడు భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించింది కానీ దశాబ్దాల క్రితం భారతీయ సంస్కృతి ఛాయలు ఆసియా ఖండమంతా వ్యాపించింది అందుకు నిదర్శనంగా మన దేశంలో ఉద్భవించి ఆసియా ఖండం మొత్తం వ్యాపించిన బౌద్ధాన్ని గుర్తించవచ్చు ఇక ఇదే తరహాలో ఆగ్నేయాసియా టిబెట్ శ్రీలంక పాకిస్తాన్లకు వ్యాపించిన శివతత్వానికి ప్రతీకగా ఎన్నో శివాలయాలు మనకు దర్శనమిస్తాయి ముందుగా విదేశాల్లో మనందరం దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదైనా ఉందంటే అది చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస మహాపర్వతం. ఇది సాక్షాత్తు శివుడు కొలువై ఉన్న కైలాస పర్వతంగానే భక్తులు భావిస్తారు. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఉన్న మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం. కైలాస పర్వతం చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో మహర్షులు, సామాన్య మానవులు, తత్వవేత్తలు సైతం ధ్యాన ముద్రలో ఇక్కడి పవిత్ర వాతావరణంలో మమేకమైపోతారు. దేవతలు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతీతి. కైలాస పర్వతం స్వయంభూగా అవతరించింది. కైలాస పర్వతం మరియు మానవ సరోవరం సృష్టి కన్నా పురాతనమైనవిగా ప్రతీతి. భారతీయ తాత్విక చింతన, నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రంలా బాసిల్లుతున్నది. దీని సమీపంలోని మానవ సరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. పర్వతం యొక్క ఏటవాలు భాగాన్ని కల్పవృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది. పర్వతం దక్షిణ భాగం నీలమణి, తూర్పు భాగం స్ఫటికం, పశ్చిమ భాగం కెంపు మరియు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది. కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని ప్రతీతి. మహావిష్ణువు కాలి బొటనవేలు నుంచి ఉద్భవించిన గంగానది చంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి దివికి ఎత్తించింది. గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజుటంలోకి ఇక్కడే స్వీకరించాడు. బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటుంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన బుద్ధుని ఉగ్రరూపంను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విదేశాల్లో కొలువైన శైవ క్షేత్రాల్లో నేపాల్లోని పశుపతినాథ ఆలయం ముఖ్యమైనది. హిమాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. శివుడి తత్వాన్ని బోధించే ఈ క్షేత్రం కాశీ క్షేత్రమంత పవిత్రమైనది. ఆ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని పశుపతినాథ్ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాత శైవ క్షేత్రం. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. తూర్పు కాఠ్మండులోని భాగమతి నదీ తీరాన వెలిశాడు పశుపతినాథుడు. యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటైన ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. పశుపతిని దర్శించి జన్మధన్యమైందని భావిస్తుంటారు. సుప్రసిద్ధ 2075 శైవ క్షేత్రాలలో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఆది శంకరుడు కొలిచిన పశుపతినాథ తత్వం అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుతత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి, దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరిదారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరాభారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. మహాశివరాత్రి పూట ఆ జన సంతోహం అనంతం. శంభో శంకర అంటూ భక్తజనులు పరమేశ్వర దర్శనం చేస్తారు. सृजति किमुपादान इति च अतर्क्यैश्वर्ये त्वयि अनवसरतु। पशुपतिनाथ आलयं इक्कड़ एप्पुडु वेलिसिंदो स्पष्टमैन कालं तेलियदु कानी कोन्नि शासनाल प्रकारं ఆలయ నిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి. గోపాలరాజ్ వంశవాళి అనే చారిత్రక పత్రికను అనుసరించి చెబితే క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. సుసుపదేవ మహారాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగినట్టు 11వ జయదేవ ఆలయంలో వేయించిన శిలా శాసనం ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 1697వ సంవత్సరంలో రాజ భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తుంది. ఈ దేవాలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో ఉంటుంది. రెండు పైకప్పులు రాగి బంగారాలతో తాపడం వేసి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేసి ఉంటారు. పశ్చిమ ద్వారం దగ్గర పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం ఎత్తు 6 అడుగులు. పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, 7వ దశాబ్దానికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మ దేవాలయం, ఆర్యఘట్, గౌరీ ఘట్లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు శ్మశాన సంచరి. ఆర్యఘట్లో శ్మశానం కూడా ఉంది. పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతి దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుణ్ణి దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు. బిగ్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బౌద్ధంలాగే శివతత్వం కూడా ప్రపంచమంతా వ్యాపించింది. దీనికి కారణం శివుడు లయకారుడు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని సాంప్రదాయాల ప్రజలకు శివుడు ఆరాధ్యనీయుడు. ఆగ్నేయాసియాపై భారతీయ సంస్కృతి ప్రభావం ఎక్కువ. అందుకే ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాలు వెలిశాయి. ఇవి నేటికి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా నిలబడ్డాయి. ముందుగా ఆగ్నేయాసియాలో వెలిసిన మరో మహాశైవ క్షేత్రం ప్రాంబరన్ త్రిమూర్తి ఆలయం ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. యోగ్యకర్త నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ ఆలయం భూలోక కైలాసంగా వర్ణించవచ్చు. భారతదేశానికి వెలుపల ఆగ్నేయాసియాలో నిర్మించిన ఆలయాలలో ఆంగ్కోర్ వాట్ తర్వాత ప్రభన్ననన్ ఆలయం అతిపెద్దది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ అద్భుత శిల్ప కళాఖండాల ఆలయాన్ని క్రీస్తు శకం 9వ దశాబ్దంలో రకేబ్ పీకతన్ అనే హిందూ రాజు నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ ఆలయాన్ని తరువాతి తరానికి చెందిన లోకపాల, బలితుంగ మహాశంభు రాజులు నిర్మాణం చేశారు. దీని అసలు పేరు శివగృహ, అంటే శివాలయం అని అర్థం. ఓపాక్ నది తీరంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ నిర్మించి 1200 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ నేటికి ప్రకృతి ఒడిలో నిర్మించిన మానవ అద్భుతంగా చెప్పవచ్చు. కంబోడియాలోని విష్ణు ఆలయం ఆంగ్కోర్ వాట్ తరహాలోనే ఇది మహాదేవాలయమని చెప్పవచ్చు. ఇక ఇక్కడి శిల్ప సంపదను చూడటానికి రెండు కళ్ళు చాలవు. భారత ఉపఖండానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ముస్లిం ఆధిపత్య దేశం ఇండోనేషియాలో ఈ మహాశివాలయ నిర్మాణం నేటికి ఓ అద్భుతమని చెప్పాలి. ప్రబననం క్షేత్రంలో కేవలం శివాలయమే కాకుండా బ్రహ్మ విష్ణు ఆలయాలు కూడా కొలువైనాయి. రామాయణం మహాభారతం లాంటి కావ్యాలను ఇక్కడ శిల్పాలుగా మలిచిన తీరు అద్భుతం. బౌద్ధ హిందూ నిర్మాణ రీతిలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఇండోనేషియా వెళ్ళిన వారు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. విదేశాలలో కొలువైన మరో మహాశైవ క్షేత్రం శ్రీలంకలోని ట్రిమ్ కోమలిలోని కోనేశ్వరం. దీన్నే తిరుకోనేశ్వరం అని పిలుస్తారు. ఇది శ్రీలంకలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇది అష్టదశ శక్తి పీఠాలలో మొదటిది. ఈ ప్రాంతాన్ని తిరుకొనమలై అని కూడా అంటారు. 2500 సంవత్సరాల క్రితం విజయుడు రాజుగా ఇక్కడికి రావడానికి ముందు నుంచే ఈ దేవాలయం ఉందని నమ్ముతారు. దేవాలయం పరిసరాలలో బయల్పడిన అనేక విగ్రహాలు ఈ ప్రాంతం పల్లవరాజులదేనని చెబుతారు. ఈ దేవాలయాన్ని పరిరక్షించడంలో చోళ పాండ్యరాజులు కూడా తమ వంతు కృషి చేశారు. ఈ దేవాలయానికి తమిళరాజు కులకొత్తముడు మరమ్మతులు చేయించాడని ప్రతీతి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం కటస్ గ్రామంలో ఓ శివాలయం ఉంది. దీనిని కటస్ రాజ్ దేవాలయం అంటారు. మహాభారత కాలంలో అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు కొన్నాళ్ళు ఇక్కడ గడిపారనేది స్థల పురాణం. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయ పునరుద్ధరణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. మహాశివరాత్రి రోజున పాకిస్తాన్లోని హిందువులంతా దర్శించుకునే ఈ ఆలయాన్ని సందర్శించడం కోసం భారతీయ హిందూ భక్త బృందం అక్కడికి వెళ్ళింది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివతత్వం. శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు. అందుకే శివుడికి ఆత్మలింగం ఉంటుంది. ఆత్మయే శివుడు. ఆ శివుడు వెళ్ళిపోతే మిగిలిందే శవం. అంటే జాతి కుల మతభేదం లేకుండా ప్రతి ప్రాణిలో ఉండే ప్రాణమే శివుడు. అది ఏ జాతి అయినా ఏ దేశమైనా, ఆఖరికి మన ప్రపంచం కాకుండా వేరే లోకమైనా కూడా అందరిలోనూ శివతత్వాన్ని చూడవచ్చు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.